India's largest digital media network, Suman TV to chetulu kalapandi, franchise dwara, local media partner avandi. Sir, namaste sir. Namaste. Sundara Rami garu, ee madhyakalamlo IT index funds launching anedi chala frequent ga jarugutundi. So, mari ippudu varaku launch ayina vallallo evaru majority role ekku teeskunnaru, evaru market space ni ekku occupy chesaru antaru. Especially IT index funds ki sambandhichi. Right. So, ee last 2 months lo baga ekku mandi launch chestunnarandi AMC companies. And actually, Nepal nollo ee year lo chala leading lo unnaru. IT biz ante automatically IT ETF ante nothing but IT biz anamata. Antaka popular vallu. Endukante 20th back nunche vallu ee year lo unnaru kabatti. But DSP vallu 2 months back launch chesarandi IT index funds ni. And access mutual fund also launched share index funds ni. And recently ka bandhan also launched share IT index funds. Yenduku IT index funds me the sudden ga AMC landri kintu mozo chindante market all time high lo unna sare. This sector inga 30% discount lo undandi. And traditional ga manam chusukunte last decade lo annitikante ekku returns ichina sectors evanu unnante IT andi 70% average returns last decade lo. Ante Nifty 12% is. Nifty to compare chesukunnappudu this is the biggest returns ichina fund anamata IT world lo mana year wise chusukune 2013 lo Nifty 7% returns isthe IT sector 58% returns ichindandi. Okay, 58% 2014 lo Nifty 31% isthe idi 18% ichindi returns alage 2015 lo Nifty -4 aithe IT flat 0 anamata returns. 2016 lo total Nifty 3% returns aithe IT -7 andi alage 2017 lo Nifty 29% isthe and IT sector 12% ichindandi and 2018 lo IT 24% returns andi Nifty ichindi just 3% and 2019 lo okay Nifty 12% IT 7% sorry 8% ichindi but 2020 and 21 IT అనేది అన్నిటికంటే అందరం తెత్తుగా వెళ్ళిపోయింది ఆ 2 ఇయర్స్ మాత్రం కోవిడ్ పునిమ అంటూ అంటుంది నిఫ్టీ 15% ఇస్తే ఐటీ 55% అండి 2020 లో 2021 లో నిఫ్టీ 24% అయితే ఐటీ 60% ఆ 2 ఇయర్స్ ఎక్కువ రిటర్న్స్ రావటం వల్ల 22 లో ఏం జరిగిందంటే నిఫ్టీ 4% ఇస్తే ఐటీ ఒక్కసారిగా -26 ఇచ్చింది అంటే గత డెకేడ్ లో ఐటీ మోస్ట్ గా డిసాపాయింట్ చేసింది ఒకే ఒక్కసారి అండి 2022 లో అది కూడా గ్లోబల్ మెల్ట్ డౌన్ ద్వారా గ్లోబల్ గా అన్ని కంట్రీల్లో ఐటీ ఇండెక్స్ మాత్రం డౌన్ అయింది కాబట్టి ఇండియాలో కూడా డౌన్ అయింది ఒకే ఒక్కసారి అదర్వైజ్ ఎవ్రీ ఇయర్ నీకు బాగా రిటర్న్స్ ఇస్తూనే ఉండండి సో హిస్టారికల్ రిటర్న్ చూసుకుంటే నిఫ్టీ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇది రిటర్న్స్ నిఫ్టీ 12% తో పోల్చుకున్నప్పుడు ఐటీ అనేది 70% అంటే ఈ డేటా ఏం చెప్తుందంటే ఐటీ అనేది సేఫెస్ట్ బెట్ అన్నమాట మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు అందుకని ఎక్కువ ఏఎంసీ కంపెనీస్ అన్ని కూడా ఐటీని లాంచ్ చేయడానికి ఇష్టపడుతున్నాయి అంటే మోర్ ఓవర్ ఈసారి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటే ఐటీ పార్టిసిపేట్ చేయలేదు దాంతో ఎక్కువ మంది ఇయర్లో డిమాండ్ ఉంది కాబట్టి ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు సో మన పోర్ట్ఫోలియోలో కూడా ఐటీ ఆల్మోస్ట్ 20-30% వెయిటేజ్ ఇవ్వచ్చండి ఎందుకంటే నిఫ్టీలో థర్డ్ బిగ్గెస్ట్ వెయిటేజ్ ఐటీ సెక్టర్ ఫస్ట్ 31% తోటి ఫినాన్స్ ఉంటుందండి సెకండ్ 22% ఆయిల్ అండ్ గ్యాస్ ఉంటుంది నెక్స్ట్ 17% రఫ్గా ఐటీ సెక్టరే ఉంటుంది అంటే మనం నిఫ్టీ కొంటున్నామంటే ఐటీకి థర్డ్ వెయిటేజ్ ఇచ్చినట్లకే అదే ఎక్స్క్లూజివ్లీ ఐటీకి అయితే నీకు లిటర్లీ 17% రిటర్న్ పెట్టిన లాస్ట్ ఒక డెకేడ్లో ద బిగ్గెస్ట్ రిటర్న్స్ అన్ని ఇక్కడే వస్తున్నాయి కాబట్టి సేఫ్ సెక్యూర్ బెల్ట్ కాబట్టి అండ్ వరల్డ్ మొత్తం అవుట్ సోర్సింగ్ ఇండియాకి వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ కాబట్టి మెజారిటీ ఏఎంసీ కంపెనీస్ అన్ని కొత్తగా ఇవే లాంచ్ చేస్తున్నాయి అట్లా ఇది పాపులర్ అవుతుంది రాను రాను అండ్ ఐటీ బీస్ అల్టిమేట్ అండి ఇయర్లో ఇండియా ఐటీ ఈటీఎఫ్ అంటే నథింగ్ బట్ ఐటీ బీస్ అనమాట అయితే ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టార్స్కి ఎస్పెషల్లీ ఈ ఐటీ ఇండెక్స్ ఫండ్స్లో ఉన్న కంఫర్టబిలిటీ ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది అసలు రైట్ సి బేసికల్గా ఈటీఎఫ్స్ అన్నీ కూడా ఫండమెంటల్ వెరీ సౌండ్ ఎక్కువసార్లు స్టాక్ మార్కెట్ మనం వచ్చినప్పుడు ఆ ఫండమెంటల్ తెలియక అన్నోన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటారు ఇవి ఇండియాలో ఉన్న ద బెస్ట్ 10 కంపెనీస్ టీసీఎస్ ఇన్ఫోసిస్ హెచ్ఎల్ టెక్నాలజీస్ ఎల్ఎన్టీ మైండ్ ఇవన్నీ ఫండమెంటల్ వెరీ సౌండ్ అండ్ లీడింగ్ లీడర్స్ ఆ ఏరియాలో అలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం రెండోది ఒక కంపెనీలో కాదు కాబట్టి సడన్గా మార్కెట్ డౌన్ అయినా మనకి ఇబ్బంది ఉండదు అంటే నీకు స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ లేదు ఇక్కడ ఓన్లీ మార్కెట్ రిస్క్ ఒకటే ఉంది ఓకే అది కూడా రీసెంట్గా 2022లో ఆల్రెడీ 21% డౌన్ అయింది కాబట్టి కొత్తగా డౌన్ అవడానికి ఏం లేదు ఇక్కడ అందుకో నెక్స్ట్ 1-2 ఇయర్స్లో డెఫినెట్గా మంచి రిటర్న్స్ రాబోతుంది
బేసికల్గా ఐటీ 1 ఇయర్ డల్ అయితే నెక్స్ట్ 1 ఆర్ 2 ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి. హిస్టారికల్ లాస్ట్ డెకేడ్లో 2 టైమ్స్ కంటిన్యూస్గా డల్ అవటం ఎప్పుడూ లేదు మోర్ దెన్ 2 ఇయర్స్. అందుకని 23 ఆర్ 24లో ఐటీ గోయింగ్ టు గివ్ ద గుడ్ రిటర్న్స్. అందుకని ఆ ఉద్దేశంతో యాక్సెస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే డిఎస్పీ వాళ్ళు కావచ్చు, రీసెంట్గా బంధన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఐటీ ఇండెక్స్ ఫండ్స్ లాంచ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఐటీకి ఉన్న క్రేజ్ అలాంటిది, అండ్ మోర్ ఓవర్ ఇది వరల్డ్ క్లాస్ కంపెనీస్. అవును, ఇది వరల్డ్ క్లాస్ కంపెనీస్. అంటే ఎక్స్పోర్ట్ థీమ్ మీద బెట్ కాద్దాం అనుకుంటే ఫస్ట్ బెట్ మీకు ఎప్పుడైనా ఐటీ మీదే. ఎందుకంటే మీరు ఐటీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 90% మీరు అమెరికా మీద బెట్ కాస్తున్నట్టు లెక్క, అమెరికన్ ఎకానమీ మీద బెట్ కాస్తున్నట్టు లెక్క అనమాట. అందుకని ఇండియాలోకి వచ్చి మనం బ్యాంకులో తీసుకుంటే 100% ఇండియా మీద బెట్ కాస్తున్నట్టు లెక్క, ఐటీ మీద పెడితేనేమో అమెరికన్ ఎకానమీ మీద బెట్ కాస్తున్నట్టు లెక్క, రెండు బ్యాలెన్స్గా ఉంటుంది అని చెప్పి చాలామంది ఐటీ ప్లస్ ఫినాన్స్ ఇలా కాంబినేషన్ తీసుకుంటారు ఇన్వెస్ట్మెంట్లో. సో ఐటీ సేఫెస్ట్ బెల్ట్ హిస్టారికల్ డేటా ప్రకారం చూసుకుంటే అన్ని కంపెనీస్ ద బెస్ట్ కంపెనీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ కూడా. అందుకని న్యాచురల్గా వాటిని విడిగా తీసుకునే బదులు ఒక ప్యాక్ లాగా తీసుకోవటం ద్వారా మంచి రేట్ ఆఫ్ రిటర్న్ తెచ్చుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ ఈ వాలటిలిటీ మార్కెట్లో ఆల్ టైమ్ హైలో ఫుల్ సేఫ్టీ ఉంది అంటే కొత్త ఐటీలోనే ఉంది. అందులో మూమెంటం లేదు కానీ బట్ వాల్యూ ఉంది. థ్యాంక్ యూ సార్.